గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నవంబర్ 1వ తారీఖు మన తెలుగు సినిమాకి చెందిన ఒక అందాల నటుడు బుద్ధరాజు హరనాథరాజు హరనాథ్ ఆయన వర్ధంతి. ఈరోజు మన తెలుగు సినిమాలో సినిమా రంగంలో మొట్టమొదటిగా ఒక అందాల నటుడు అనే పేరుని తెచ్చుకున్న నటుడు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్స్గా ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ స్థానాన్ని అందుకోబోతున్నారు అని ప్రజలు అనుకున్న నటుడు. కాకపోతే ఆయన జీవితకాలం కొంచెం తక్కువ అవడం, ఎక్కువ కాలం ఆయన వేయకపోయి ఉండొచ్చు, కానీ ఆయన వేసిన సినిమాలన్నీ కూడా ఒక మామూలు పక్కీ కాకుండా ఒక ప్రత్యేకతని కలిగి ఉండడం, అందువల్ల ఆయన సినిమా ప్రేక్షకులకి దగ్గర అయిన ఒక మంచి నటుడు. ఆయన కాలేజీల్లో ఉన్నప్పుడు కూడా నాటకాలు వేసేవారట. ఆ తర్వాత ఈయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో చెందిన ఒక గ్రామంలో, ప్రాపర కాకినాడ ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామంలో జన్మించారు. ఈరోజు ఆయన వర్ధన సందర్భంగా ఆయన నటించిన ఒక సినిమాలోని పాటని మనము గుర్తించుకుందాం. ఆయన పాటల్లో ఆయనకి ప్లేబ్యాక్గా చాలా యాక్ట్గా ఉండేది పివి శ్రీనివాస్ గారి కంఠం, అందువల్ల చాలా పాటలు ఆయనకి తెలుగులో శ్రీనివాస్ గారు పాడారు. ఇది లేత మనసుల సినిమాలో జమని కదా, లేత మనసుల సినిమాలో హరనాథ్ గారు జమున హీరో హీరోయిన్గా నటించిన సినిమా. దాంట్లో ఒక మంచి మెలోడియస్ ప్రణయ గీతం, దీన్ని మనం ఈరోజు గుర్తించుకుందాం. అందాల ఓ తిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక తేరాలి నీలాక. మితమిసలాడేవెందుకని తన తలలాడేవేమితని, మితమిసలాడేవెందుకని తన తలలాడేవేమితని, పురులు మోము పైవాల నేలను విరులు పురులలో నవ్వెనెందుకో, అడుగు తడబడే తిలక కేలను పెదవి వణికెను తెలియకెందుకో. అందాల ఓ తిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక తేరాలి నీలాక. Thank you.
అందాల ఓ తిలక అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి లేక ప్రణయ పాఠము వయసు నేర్పులే మధుర మార్గము మనసు చూపులేము క్షణముగా గడిచిపోగా అందాల ఓ తిలక నా మదిలోని కలలన్నీ